అంటే తెలంగాణలో ఇది కేవలం అవినీతికి మొత్తానికి బాధ్యుడుగా ఉన్న కేసీఆర్ను తప్పించేందుకు కిషన్ రెడ్డి చేస్తున్న వ్యూహాలు అనుకోవచ్చా? ఈయన ఉత్తరం ఈయన కూడా సంతకం ఈయన గప్ప ఈయన తప్ప అందరి సంతకాలు పెట్టిందన్న. ఇది నాకు పంపిన లెటర్ కాదు, రేణుకా చౌదరి గారికి నేను లెటర్ పెట్టినా అని చెప్పి పంపిన లెటర్ ఇది. దీనికి సంబంధించి వివరణ కోరే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఆమె తన ఫస్ట్ లెటర్ పెట్టించిన కదా, ఈ లెటర్ కు సమాధానంగా నేను నాలుగు ఇది పెట్టినా అని చెప్పి కానీ పెట్టిండు. సంతకం లేదు, డేట్ లేదు. కేంద్ర మంత్రి ఏలుముద్ర గాని కాదు నువ్వు, ఏలుముద్ర గాని కాదు నువ్వు, అంటే సెంట్రల్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్. అర్థమైందా? నువ్వు అసలు లెటర్లు ఏలు ఏది డేట్ లేని సంతకాలు లేని లెటర్ ప్యాడ్ రిలీజ్ చేయడానికి కాదు నువ్వు, మ్యాటర్ అంతా రాసి ఉన్నది. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఒక కేంద్ర మంత్రి లెటర్ అంటే చెప్తున్నా చెప్తున్నా అంటే ఒకళ్ళని డైవర్ట్ చేయడానికి. ఎవరిని డైవర్ట్ చేయడానికి? ఈ రోజు ఆ ఉత్తరమైన ఎవరికి రాసిండు? ప్రధానమంత్రి. నాకు రాసుకుంటే కాపీ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి పెట్టింది. ఈ రోజు నన్నే కాదు, నువ్వు ఎవరు ఎంత మందిని పిచ్చోళ్ళని చేస్తున్నావు? అన్న ఇంత డీప్ గా పోతారు, ఇంత డీప్ గా వీళ్ళు చూస్తారు, ఏదో జవాబు పడేసినాము చూస్తారు అని అనుకున్నారు వాళ్ళు. కానీ మనం ఇంత డీప్ గా పోయి దాని అటాచ్మెంట్స్, మనం సంతకం లెటర్ ప్యాడ్ చూస్తాం అన్ని అన్ని మనం చూస్తామని వాళ్ళు అనుకోలే కావచ్చు. అందరు ఆళ్ళెక్క ఉండరు కదా. దీని మీద మీరేమన్నా మళ్ళీ కంప్లైంట్ చేసిర్రా? చేసినాం, ఆల్రెడీ రిప్లై. ఇంకా రాలే రిప్లై. ఎన్నో తారీఖు వచ్చిన అన్నా? ఇవాటికి మూడు రోజులు వచ్చి డేట్ చూడు. ఇగో 3, 7, 11 నాకు ఉత్తరం వచ్చిన కాన్సెల్ దీని మీద. అయితే నేను ఒక్క మాట ఏమంటున్నా అంటే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ తెలంగాణ ప్రజలు చూపెట్టిలు కిషన్ రెడ్డికి సంబంధించి ఈ విధంగా చేస్తాను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ దీనికి సంబంధించి ఇంత అవినీతి జరిగింది, దీంట్లో ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అని మీరు అడిగారు. రైట్, ఈ టాపిక్ వరకు కిషన్ రెడ్డి తప్పు చేసిండు, అక్కడ సంతకం లేదు, దాంతో డేట్ లేకుండా చేసిండు. కానీ లిక్కర్ స్కామ్ను కవితను ఆపడం వల్ల కిషన్ రెడ్డికి లాభం ఏంటి? ఇప్పుడు అన్నింటిలో భాగస్వాములే కదన్న. ఎక్కడ అంటే దీంట్లో ఆర్థిక లావాదేవీల విషయంలో రాజకీయ. ఇప్పుడు ఒక్కటి మీరు ఒక్కటి ఇప్పుడు ఈయన కాపాడిండు, నేను ఒక్కటే చెప్తున్నా. జయేష్ రంజన్ అంటోని కాపాడిండు. జయేష్ రంజన్ అత్యంత సన్నిహితుడే కాదు, తెలంగాణ ఉన్న భూములు, ఇండస్ట్రీస్ భూములు, వేల ఎకరాల భూములు ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పెట్టుడు. ఏది మన అమర్రాజా బ్యాటరీస్ అనేటువంటి 10,000 మన ఏది 300 ఎకరాలు, ఇంకెవరు వరంగల్ టెక్స్టైల్ పార్క్ 1,000 ఎకరాలు, అక్కడెక్కడో 5,000 ఎకరాలు, ఇంకా ఏదో కంపెనీలు వస్తున్నాయి 1,000 ఎకరాల భూములు. ఇవన్నీ మీద సంతకాలు ఎవరు పెడతారన్నా? జయేష్ రంజన్. మరి జయేష్ రంజన్ ఏ మామూలు 3 ఎకరాలు కాదు. 3 ఎకరాలు మనం ఎగ్జాంపుల్ చెప్పినాము. 3 ఎకరాలు అనేది మనం ఎగ్జాంపుల్. చాలా క్లియర్ కట్. ఇక్కడ జయేష్ రంజన్ అనే వ్యక్తి కేటీఆర్ కు బినామీగా వ్యవహరించే సంతకాలు పెడుతుందా, లేకపోతే తెలంగాణ సంపదను దోచుకుంటుందా అన్న? ఇందులో 10 మంది ఐఏఎస్ ఆఫీస్ ఒక్కడే అందుకున్నారన్నా? అరవింద్ అంటాడు మున్సిపల్ కాజ్ చేస్తాడు, ఈయన ఇండస్ట్రియల్ పేరు మీద భూమి కాజ్ చేస్తాడు. సోమేష్ కుమార్ అంటాడు ధరణి పేరు మీద భూములు కాల్ చేస్తారు. నవీన్ మిట్టల్ అంటాడు ఇప్పుడు అలా ఏది ఇంట్లో పెట్టిండు, ధరణిలో పెట్టిండు, సిసిఎల్ఎల్లో పెట్టిండు, అందులో పెట్టేసి భూములు కాల్ చేస్తారు. ఇవన్నీ కూడా ఒక పెద్ద మాఫియా. ఇది ఇంత జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇంత అవినీతి చేస్తా ఉన్నారు, దీనికి సంబంధించి మీరు ఫిర్యాదులు చేస్తారు, కంప్లైంట్ చేస్తారు, మరి ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న? ఇప్పుడు ఒక కేంద్ర మంత్రి, నేను అందుకనే కదా ఇది మాట్లాడింది. ఎందుకనంటే నితిన్ గురించి ఇంత డీటెయిల్గా నేను ఎందుకు మీకు చెప్పినానంటే, ఇప్పుడు ఒక కేంద్ర మంత్రి ఈ రాష్ట్రంలోకి ఈడీ రాలేదు, ఈ రాష్ట్రంలోకి సిబిఐ రాలేదు, దానికి రూల్స్ అంగీకరించి అని ఎట్లా చెప్తాడు? చెప్తున్నానంటే నువ్వు కాపాడుతున్నట్టే కదా. అరే నువ్వు అందరినీ కాపాడలేవు. నీకు జయేష్ రంజన్ అంటాడు దొరికిపోయిండు, నువ్వు ఎందుకు ఈయన మీద అరెస్ట్ చేయవు? ఎందుకు అరెస్ట్ చేయపోయావు? డిఓపిటీకి నీ కేంద్రం కింద ఉండి పనిచేస్తుంది కదా, సర్వీసెస్ కదా, సెంట్రల్ సర్వీసెస్ కదా. నీ డిఓపిటీకి ఒక కంప్లైంట్ ఎందుకు ఇస్తలేవు నువ్వు? డిఓపిటీకి ఫిర్యాదు చేసి ఈయన మీద యాక్షన్ తీసుకోండి. దీంట్లో చేర నా డిపార్ట్మెంట్లో నా ఆధీనంలో నేను రాష్ట్ర ప్రభుత్వం కలిపి నడిపించేటువంటి మా నిత్యం సంస్థలైన 3 ఎకరాల భూమి ఎవరిని తెలియకుండా ఇచ్చేసిండు. దాంతో మా భూమి వాడు పైసలు కట్టకుంటే ఇంప్లిమెంట్ చేయకుంటే ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మా మీద పడ్డాడు, వీడిని వెంటనే సరెండర్ చేస్తున్నాం. మరి సరెండర్ ఏం చేయనిస్తలేవు నువ్వు? అంటే దీంట్లో వాటా ఉందా, లేకపోతే ప్రభుత్వానికి వాటా అయిందన్నా? ఇది నేను ఇవన్నీ కాపాడుతుండు, ఏ విధంగా కాపాడుతుండు కిషన్ రెడ్డి అంటే చెప్పనీకని చెప్పి నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.